एवरीवन, वेलकम बैक टू माय चैनल। टुडे व्लॉग वच्चेसी वेजिटेबल राइस अंडी। दीन्ने पलाव अनि कूडा अंटारु, वेजिटेबल पलाव अंटारु। 20 मिनट्स लो ईजी गा एला प्रिपेर चेसुकोवालो नेनु इप्पुडु मीकु चेसि चूपिस्तानु, चूसेसेयंडी। ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ముందుగా ఆయిల్ హీట్ అయ్యింది, ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఆయిల్ నేను 4 టీ స్పూన్ తీసుకున్నానండి। ఇవి కొంచెం మగ్గాలి। ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి నేనైతే ఒకటే తీసుకుంటున్నాను। నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, సన్నగా తగ్గింది। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదా, ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను। ఇది మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి మనకు నేను ఇలా 3 ఐటమ్స్ అండి, క్యారెట్, ఆలు, బీన్స్ అన్ని కప్పు కప్పు తీసుకున్నాను। మీకు క్వాంటిటీ బిర్యానీ ఎక్కువ కావాలంటే దాని బట్టి వెజిటబుల్ ఎక్కువ తీసుకోవచ్చు। నేను ఒక గ్లాస్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక కప్పు మాత్రమే తీసుకున్నాను, అన్ని ఈక్వల్ గా। ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, ఈ వెజిటబుల్స్ మొత్తం అన్ని వేసేయాలి। ఇవన్నీ ఇలా వేసేసాం కదా, ఇవి మొత్తం ఒకసారి మంచిగా అంతా పైకి కిందికి కలపాలి। ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి। ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి। కలుపుకొని స్టవ్ని హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలానే వదిలేసారంటే వెజిటబుల్స్ మొత్తం మనకు బాగా కుక్ అయిపోతాయి। చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొసం మనం మూత తీసి చూద్దాం। చూడండి నీట్గా కుక్ అయిపోయాయి వెజిటబుల్స్ అనేవి। ఇప్పుడు మొత్తం ఒకసారి అంతా ఒకసారి కలుపుకోవాలి। నేను ఈ వెజిటబుల్ రైస్ అనేది రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇంకా ఇది మనం కుక్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేద్దాం। ఈ రైస్ కుక్కర్లో చేస్తున్నానండి। ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో ఈ కుక్కర్ అనేది మీకు చూపించాను, ఎక్కడ కొన్నాను, ఏంటి, ఎంత పడింది, ఏంటి అనేది మీరు ఎవరైనా చూడని వాళ్ళంటే నా లింక్ ఓపెన్ చేసి చూడండి। ఇప్పుడు మనం ముందుగా వెజిటబుల్స్ అన్నీ కుక్ చేసుకున్నాం కదా, ఇవి రైస్ కుక్కర్లో వేసేసుకుంటున్నాను। ఇలా వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ అండి, బిర్యానీ రైస్. నేను ఒక 1.5 గ్లాస్ తీసుకున్నాను। ఇవి ముందుగా 1/2 అవర్ ముందు శుభ్రంగా వాష్ చేసుకొని 1/2 అవరు వాటర్లో నానపెట్టుకోవాలండి, అప్పుడే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది। చూడండి ఇప్పుడు ఈ వాటర్ వంపేసి మనం ఈ రైస్ కుక్కర్లో ఈ రైస్ని వేసేసుకుందాం। రైస్ అనేది ఈ విధంగా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి। మీరు ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి, అంటే మనకు వెజిటబుల్లో ఆల్రెడీ తడి అనేది చెమ్మ ఉంటుంది, కరెక్ట్గా వేసుకోండి। పాత బియ్యం అయితే కనుక ఒక 1/2 గ్లాస్ వాటర్ ఎక్కువ వేసుకోండి, నార్మల్ అయితే కనుక కరెక్ట్గా వేసుకోండి, లేదంటే రైస్ అనేది మెత్తగా వచ్చేస్తుంది। ఇప్పుడు నేను కరెక్ట్గానే వేస్తున్నానండి, వాటర్ వేసుకొని అంతా ఒకసారి మొత్తం కలుపుకోవాలి మెల్లగా, అంటే రైస్ అనేది నానపెట్టాం కదా విరిగిపోతుంది, కొంచెం స్లోగా తిప్పుకోవాలి। ఇలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం వెజిటబుల్ సాల్ట్ అనేది వేసాం కదా, ఇప్పుడు ఇంకొకసారి రుచి చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదనేది కొంచెం యాడ్ చేసుకోండి। చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, మీకు రుచికి సరిపడా వేసుకోండి। ఒక లెమన్, 1/2 లెమన్ అయినా లేదంటే ఫుల్ లెమన్ పిండండి, లేదు అన్న రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మనకు, నేను ఆల్రెడీ పిండేశాను, అది స్కిప్ చేశాను। ఓకే ఫ్రెండ్స్, ఇంకా మూత వేసేసి స్విచ్ ఆన్ చేసేస్తున్నాను। చూడండి మనకు 15 మినిట్స్లో రైస్ అనేది రెడీ అయిపోతుంది, వెజిటబుల్ రైస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి, అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు। ఓకేనా ఫ్రెండ్స్, మీకు రెడీ అయిన తర్వాత చూపిస్తాను। 15 మినిట్స్ తర్వాత మనకు రైస్ అనేది రెడీ అయిపోయిందండి, ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం।
చూడండి ఫ్రెండ్స్, రైస్ అనేది ఎంత పొడపొడలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో. నేను ఇంకోటి ఏంటంటే ఇందులో కారం అనేది యాడ్ చేయలేదు. మీకు కారం యాడ్ చేసుకోవాలండి, ధనియా పౌడరు, ఎండుమిర్చి పౌడరు అలా యాడ్ చేసుకోవచ్చు. నేను అదంతా ఏం యాడ్ చేయలేదు, అంటే కలర్ మారిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకని నేను ఇలానే చేసుకుంటాను కాబట్టి మీకు అలానే చేసి చూపిస్తున్నాను. ఈ దీంతో పెరుగు చట్నీ సూపర్గా ఉంటుందండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది, ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. ఈ వెజిటేబుల్ రైస్ అనేది చాలా ఈజీగా 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది, మీరు చేసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.